ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి దేవుని యొక్క సంరక్షణలో క్షేమకరముగా ఉన్నారని తలంచి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మేలుకొలుపు టీవీ వర్తమానానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని విని దేవుని నామాన్ని మహిమపరచుదాం. యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడలాగిన ఒక చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ వాక్యం దగ్గరికి వస్తూ ఉండగా మాతో మాట్లాడే మంచి దేవుడు యేసయ్య, నేను ఎలాంటి సమయానికైనా సరిపడా దేవుడుగా నాకు మాకు మీరున్నందుకే స్తోత్రాలు. నీ మాట మమ్మలను బలపరుస్తుంది, బ్రతికిస్తుంది, ధైర్యం ఇస్తుంది, ఆదరిస్తుంది, మాకొక ఆలోచనను కలగచేస్తూ ఉంది నాన్న. మార్గాన్ని చూపించే నీ మాట దగ్గరికి వస్తూ ఉండగా మా అందరితోటి కూడా మాట్లాడి మీరే మహిం పొందుకోమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము దేవుని యొక్క ఘనత కొరకు ప్రవక్తలను ఆ రోజుల్లో వాడుకున్నప్పుడు మరి ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఏలియా, ఎలీషా అనే ప్రవక్తలు పరిచర్య చేస్తూ ఉండేటువంటి వారు. ఎలీషా ప్రవక్త గారు ఏలియా గారు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు కష్టతరమైన కార్యాన్ని చూచి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనందరికీ తెలుసు. ఆయన రెండింతల ఆశీర్వాదం పొందుకుని ఏలియా ప్రవక్త గారి కంటే ఎక్కువైనటువంటి అద్భుతాలు ఎన్నో యెహోవ దేవుని పేరట ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిలో ప్రథమముగా ఆయన చేసిన ఒక గొప్ప కార్యాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఒక వాక్య అంశాన్ని చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. రెండవ రాజుల గ్రంథము 2:19-22 వరకు చదువుతాను, వినండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యద్దుకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్ద పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పిన ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగాన్ని విరిచి మనందరికీ అద్భుతంగా వడ్డించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కొంతమంది ప్రజలు కనిపిస్తున్నారు. అంతేకాదు, అక్కడ ఔషధ కొరకు ఎవరి దగ్గరకు వచ్చారో ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన పేరు ఎలీషా అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎలీషా అంటే అర్థము యెహోవా నా రక్షణ అని అర్థం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పటికీ కూడా మన బ్రతుకులకు ఆధారము ఆయనై ఉండాలి. మన జీవితాన్ని మరి సమముగాను క్షేమకరముగాను చక్కగా నడిపించగలిగిన మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరు నిజంగా ప్రతి ఒక్క సమస్యలోనూ మరి ప్రతి ఒక్క ఇబ్బందిలోనూ మానవులు గనుక ఈ లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుని వాక్యమే చెప్తుంది, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకుని ఉండు అని దేవుని వాక్యం చెప్తూ, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నారు. అనగా దేవుని బిడ్డలారా, ఈ లోకములో శ్రమలు ఉంటాయి, అయితే ఏ విషయములోనూ అధైర్య పడిపోవలసిన పని లేదు. జయించిన దేవునిని కలిగి ఉంటే చాలు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డ, ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా మనలను రక్షించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ రోజుల్లో మరి భయంకరమైన విపత్తు భూప్రపంచం అంతటి మీద ఉన్నది. ఎంతోమంది భయంకరమైనటువంటి మరి వ్యాధంలో దుఃఖములో ప్రతి ఒక్కరూ కూడా మరణ భయముతో భయపడిపోతూ ఇంట్లోనే దాక్కోవలసిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన రక్షించే దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయనకి మొరపెడితే చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ
ఒక ప్రజ జనాంగము ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు ఎవరై ఉంటారు అనేది ఇక్కడ రాసిలేదు, కానీ ఆ పై వచనమైన 18వ వచనంలో ఉంటుంది. ఆయన యెరికో పట్టణమునకు అక్కడ ఆగి ఉన్నప్పుడు అని అంటుంది. అనగా వీళ్ళెవరు అని అనగా యెరికో ప్రాంతపు ప్రజలు. దేవుని బిడ్డలారా, ఈ యెరికోని యేసుక్రీస్తు ప్రభువారు అనగా యెహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి మరి 40 సంవత్సరాలు ఆయా అరణ్యాలలో అని ఆయా దేశాల గుండా ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు మార్గ మధ్యములో వీరికి యెరికో పట్టణము అడ్డుగా ఉంటుంది. వాళ్ళు రావడానికి ఆ యెరికో ప్రాంత ప్రజలు వారికి దారివ్వల. అలాంటి సమయంలో యెహోవా దేవుడు యెహోషువాతో చెప్తున్నారు, యెహోషువా మీరు 6 రోజులు ఏమీ మాట్లాడకుండా పట్టణము చుట్టూ తిరగండి, 7వ రోజున యెహోవా నామాన్ని స్తుతిస్తూ తిరగండి చాలు అని అన్నారు. అలా తిరుగుతూ ఉండగానే యెరికో పట్టణపు గోడలు, ప్రాకారాలు, అలాగే పట్టణపు పునాదులు కూలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా కూలిపోగానే యెహోషువాకి ఒక మాట యెహోవా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏమని అన్నారంటే, ఇందులో వెండి బంగారము ఏదైనా యెహోవాకు ప్రతిష్ఠితం చేసేయండి, అంతే తప్ప ఈ పట్టణమును ఎవడైనను కట్టబూనుకుని ఎడల వాని యొక్క ప్రథమ కుమారుడు అనగా మరి మొదటి కుమారుడు చనిపోతాడు. ఇదిగో ఈ ప్రాకారములో ఎవడైనను ద్వారబంధములను నిలపాలని ప్రయత్నం చేసిన ఎడల వాని కనిష్ట కుమారుడు చనిపోతాడు అని దేవుడు ఖండితంగా చెప్తూ వస్తారు. అంటే అది శపించబడిన ప్రాంతము, యెరికో ప్రాంతము. దేవుని బిడ్డలారా, అలాంటి యెరికో ప్రాంతంలోనికి ఎలీషా ప్రవక్త రక్షకుడు యెహోవా రక్షకుడిని అనగా ఆయన నామము పేరట బయలుదేరి ఆ మార్గము గుండా వస్తున్నారు. దేవుని బిడ్డ, ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నా, శాపము పాపము భయంకరమైన వ్యాధనలు మనలను చుట్టుకుని ఉన్నా, జీవము గల యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తే చాలు. ఆయన దయ చూపించే దేవుడు, ఆయన కనికరము చూపించే దేవుడు. ఆయన వాక్యం చెప్తుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డ, నిన్ను క్షపించినట్లుగా ఉన్నప్పటికీ కూడా కనికరముతో దేవుని దగ్గరికి వస్తే చాలు. మీరు ఇదివరకు మీరు వాక్యంలో విన్నారు, యోనా వెళ్ళిన నినివే ప్రాంతపు ప్రజలు ఎంతో పాపం చేసి దేవుని దృష్టికి మరి బహుఘోరమైన పాపంలో ఉన్నారు. అందుకే వాళ్ళకి దుర్గతి రాబోతుంది అని ప్రకటించమని చెప్తుంటే వాళ్ళు యెహోవా దేవుని దగ్గర వాళ్ళు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో జీవము గల దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. వారి యొక్క దుష్టక్రియలను మానివేసి దేవుని దగ్గర చక్కని పశ్చాత్తాపముతో ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆయన చేయదలసిన కీడు వారి పక్షంగా చేయకుండా మానివేసినట్లుగా ఉన్నారు. అనగా దేవుని బిడ్డ, ఎవరు ఎలాంటి మాటలు అన్నప్పటికీ కూడా భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి ఇంకనూ జాలి చూపిస్తున్న జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే చాలు. ఈ యెరికో ప్రాంతం గురించి యేసు ప్రభువారు కూడా ప్రేమించి బైబిల్ గ్రంథంలో 3 సార్లు యెరికోకి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటైతే ఆయన యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతున్న ఒక బాటసారి దొంగల చేత కొట్టబడి పడిపోయి ఉంటే ఎంతోమంది వెళ్ళి చూస్తారే తప్ప ఎవ్వరు పరిచర్య చేయరు. అయితే మంచి సమరయుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆయనకి మరి ఆ గాయాలకి మరి తైలం రాసి అట్లని కట్టి మరి ఆయనను భుజం మీద వేసుకుని ఆయనతో మోసుకుని వచ్చి ఆయన పూటకుళ్ళ వాని ఇంటి దగ్గర ఆ సమరయుడిని చేర్చినట్లుగా, అంతేకాదు అతనికి 2 ధ్యానారాలు అనగా క్రొత్త నిబంధన, పాత నిబంధన అనే ఈ యొక్క 2 ధ్యానారాలు ఇచ్చి ఇంకా ఏమైనా అచ్చి ఉంటే నేను వచ్చినప్పుడు నేను మరలా ఇచ్చేస్తా, అంటే జీవము గల యేసయ్య ఎలాంటి వారినైనా భుజముల మీద మోయడానికి ఇష్టపడే మంచి దేవుడిగా మన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భం అయితే 2వ సందర్భంలో మరి బర్తిలోమయ్యనే గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుని ఆయన భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఆ దారంట యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి వెళ్తున్నారు. అది ఏ మార్గము అని రాస్తుందంటే యెరికో మార్గము గుండా యేసు ప్రభువారు వెళ్తున్నారు. దేవుని బిడ్డ, మరి శపించిన ప్రాంతానికి దేవుడు ఎందుకు వెళ్తాడంటే, ఏదైనప్పటికీ నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రేమ గల దేవుడు నాన్న,
వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎలాంటి శ్రమలో ఉంటున్నా, ఎలాంటి కష్టంలో ఉంటున్నా, నాయన రండి నాయన నా ఇంటిలోకి అంటే ఆయన దిగి వచ్చే దేవుడు. షడ్రక్ మేషక అభిజ్ఞగోళ్ళు వాళ్ళు అగ్నిగుండములో పాడేస్తే అందులోకి దిగి రాలేదా యేసు ప్రభువారు? అంతేకాదు, సింహాల బోనిలో దానియేలుని వేస్తే ఆ దానియేలు దగ్గర తన దూతను పంపించి దానియేలు అంటున్నాడు, నువ్వు క్షేమంగా ఉన్నావా, నువ్వు నిత్యము సేవిస్తున్నా, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని దర్యావేషి అడుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, అయ్యా నిజముగా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను, గనుక తన దూతను పంపించి నన్ను ఆయన కాచి రక్షించెను అని అంటున్నారు. దేవుని బిడ్డ, నీకోసం ఆయన దిగి వచ్చే దేవుడు. ఏ విషయంలోనూ భయపడవలసిన పని లేదు. ఆ గుడ్డి భిక్షకుడికి ప్రభువారు ఆగి రమ్మని, తీసుకురమ్మని చెప్పి ఆయనకి చూపునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరొక పర్యాయంలో కూడా మరి ఎరుకో ప్రాంతము గుండా వెళ్ళవలసి ఉన్నదని లూకాసు వార్త 19 అధ్యాయంలో ఉంటుంది. అక్కడ జక్కయి అనే ఒక ఆయన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆ జక్కయి సుంకపు గుత్తదారుడు, అన్యాయస్తుడు అని దేవుని వాక్యం రాస్తుంది. చాలామంది దగ్గర మరి అసలైన దానికంటే మరి ఎక్కువగా తీసుకుని చాలా అన్యాయం చేశాడు. మరి నిజంగానే చాలా పాపిగా అందరూ అన్నారు, ఈ పాపి ఇంటికి దేవుడు వెళ్ళడమా, యేసు ప్రభువారు వెళ్ళడమా అని అంటున్నారు. అలాంటి వారిని కూడా జీవము గల యేసయ్య ప్రేమించే దేవుడు. దేవుని బిడ్డ, మనకి ఈ సమయంలో కూడా ఎరుకో ప్రాంతము గుండా ఎలీషా ప్రవక్త వెళుతూ ఉంటే ఆ ప్రాంతపు ప్రజలు ఎవరు ప్రవక్త అనేది తెలుసుకోగలిగారు. అది గొప్పతనం అండి. దేవుని బిడ్డ, మరి చాలామంది వెళుతూనే ఉంటారు మార్గము అని అంటే, చాలామంది అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిని దేవుళ్ళు లేదా అద్భుతాలు చేయగలిగిన వారు అని అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు నిజమైన దేవుడో మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం ఉండగా నిన్ను కలగ చేసిన వారు ఎవరు, ప్రపంచాన్ని కలగ చేసిన వారు ఎవరు, భూమి పునాదులను వేసినటువంటి వారు ఎవరు, మనుషులందరూ చనిపోతే మనుషులను రమ్మని పిలిచేది ఎవరు, ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోగలిగే వివేచన మానవులుగా మనకుండాలి. దేవుని బిడ్డ, ఎంతోమంది వెళుతున్నప్పటికీ కూడా వాళ్ళెవ్వరిని అడగలేదేమో కానీ ఎలీషా ప్రవక్త గారిని చూడగానే ఈయన దేవుని ప్రవక్త అని తెలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకు ముందు మొదటి అధ్యాయంలోనే ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు మరి పైనుండి క్రిందకి అహజ్యా అనే రాజు పడిపోవడం వల్ల ఆయన మంచం మీద పడిపోయి ఉంటాడు. ఎన్నో గాయాలతో లేవలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ ఇశ్రాయేలీల రాజు అంటాడు, ఇదిగో నా కోసము మీరు ఎక్కడికి వెళ్ళాలంటే బయలుజుబు ఎక్రోనుకు వెళ్ళి అక్కడ ఒక దేవతను కలిసి నేను లేచి మరలా తిరిగి బ్రతకగలుగుతానా లేదో నన్ను గురించి విచారణ చేయడానికి దూతల్ని కొంతమందిని పంపిస్తూ ఉంటాడు. దేవుని చేత దీవించబడిన వ్యక్తి, ప్రత్యేకింపబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా దూతలను అనగా మాట్లాడలేని వాటి కొరకు విజ్ఞాపన చేయడానికి మనుషులను పంపిస్తూ ఉన్నాడు. దేవుడు వెంటనే అక్కడ ఏలియాకి ఏమని చెప్తున్నారో తెలుసా, ఇశ్రాయేలు వారిలో దేవుడు లేడనుకున్నారా అని అంటున్నారు. అనగా దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేయడం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మానేసి లోక సంబంధమైన దేవుళ్ళు అనుకున్న వాటి దగ్గరికి వెళ్తారు. ఏంటి, దేవుడే లేడనుకుంటున్నారా, ఈ ప్రపంచంలో దేవుడు లేడా, మనుషులను కలగచేసిన దేవుడు లేడా? ఇదే అధ్యాయంలో 3 సార్లు యెహోవా దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు లేడనుకుంటున్నారా, మనుషులను ఆశ్రయిస్తున్నారు, దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నారు అని దేవునికి కోపం వస్తుంది. దేవుని బిడ్డ, నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరికి నీ బాధ చెప్పుకుంటున్నావు? నానా, ఎవరికి మీ యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పుకున్నావు? మన బాధలను ఎవరికి చెప్పుకుంటున్నావు? సోదరులు చెప్పే వారి దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటివి ఏమైనా ఆశపడుతూ వెళ్తున్నామా? లేదు, నీ యొక్క సృష్టికర్త దగ్గరికి రావాలి. నీ జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి వస్తే అద్భుతాలు చేస్తారు. నిజంగానే ఈ ఎలీషా ప్రవక్త ఆ ఎరుకో ఆ మార్గము గుండా వెళుతూ ఉంటే ఆ ప్రజలు అక్కడికి వచ్చారు. కనుక ఆ వారి యొక్క ఊరిలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు చెప్తున్నారు, ఏమంటున్నారంటే, నాయన మా ప్రాంతాన్ని చూస్తూ ఉంటే
మీకు చాలా రమ్యముగా కనిపిస్తుంది కదా. పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద ఇళ్ళు, చక్కని పచ్చని, మరి ఇవన్నీ కూడా ఖర్జూరపు చెట్లు, ఫలాలు, ఈ పశువులు, ఇవన్నీ చూస్తుంటే మీకు చాలా రమ్యముగా ఉన్నట్లుగా, పైకి మంచిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా. కానీ అయ్యా, మా దగ్గర నీరు ఉంది, మంచి నీరు అని చెప్పుకుండే నీరు ఉంది, కానీ ఈ నీరు ఇవి మంచివి కావు, ఎవరు త్రాగినా సరే చనిపోతున్నారయ్యా, మరణం ఉంది ఇందులో, దయచేసి ఈ నీళ్లు బాగుంటే మా దప్పిక తీర్చబడుతుంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఏది మరణకరమైన సమస్య ఉన్నా, ఏది కష్టతరమైన సమస్య ఉన్నా, పైకి మంచిగానే కనబడుతూ ఉండి కూడా ఇంకా ఏ వ్యాధంలో, ఏ దుఃఖములో, ఏ శ్రమలో, ఏ శోధనలో మన జీవితాలు ఉంటున్నా, మరి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కరిలాగా ఉంటే ఇవన్నీ తట్టుకోలేక మనస్సంతా ఆయాసపడిపోయే వేదనతో ఉంటున్నావా, జీవాధిపతి అయిన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పాలి. ఇదిగో నాయన, మా ఊరు రమ్యంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది నాయన, మా జీవితాలు చక్కగా కనపడుతున్నాయి అందరికీ, మా జీవితాలు ఎవరు చూస్తున్నా వీళ్ళు చాలా సంపాదించుకున్నారు, వీళ్ళు చక్కగా అన్నిటినీ కలిగి ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ నాయన, మా జీవితాల్లో మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి, మా జీవితాల్లో వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తే చాలు నాన్న, జీవముగా చేయగలిగిన శక్తిగల తండ్రి మనకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి చెప్తున్నారు, నాన్న ఈ ఊర్లోకి వచ్చారు, ఈ ఊరు చాలా బాగుంది అని మీరు కానీ అనుకున్నారేమో, కానీ అయితే నీళ్లు మంచివి కాదు నాన్న అని ఎప్పుడైతే చెప్పారో ఎలీషా ప్రవక్త గారు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కేవలం ఒక్క పాత్ర తీసుకురావాలి, అందులో కొంత ఉప్పు వేయాలి, చాలా సులువైంది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటే ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాయి. అయితే అసలు విషయం ఏంటంటే, ఆశీర్వాదాలు సునాయాసంగా పొందుకోవాలంటే మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ఎదుటగా మనం ఒప్పుకోవాలి. ఒక తల్లి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకారను బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అమ్మా నీళ్లు తాగడానికి కొన్ని నీళ్ళు ఇస్తావా అని అన్నారు. ఆమె అంటుంది, అయ్యా మీరు యూదులుగా కనిపిస్తున్నారే, మీకు మాకు ఏంటి సంబంధం, నేను సమరయ స్త్రీని కదా, మీరు నన్ను అడగరు కదా ఎప్పుడు కూడా, మరి మీరేమి తెచ్చుకోలేదా నీళ్లు చేదుకోవడానికి అని ఆమెని యేసు ప్రభువారిని అడుగుతుంది. అప్పుడు ప్రభువారు అంటున్నారు, ఏమి తెచ్చుకోలేదు కానీ నేనిచ్చే నీళ్లు తాగితే మాత్రం నీవెప్పటికీ దప్పిగొనవు అని అంటున్నారు. అలాగనగాని ఆమె అనుకుంది, అబ్బా అలాంటిది శ్రేష్టమైన వాటర్, నీళ్లు నాకు కావాలి అని అనుకుని ప్రభువారిని అంటుంది, అయ్యా ఆ నీళ్ళు ఎక్కడున్నాయో నాకు ఇవ్వండి అయ్యా అని అడిగింది. ఎంత మంచి మాట, ఎంత చక్కగా విధేయత. అలాగా ఎప్పుడైతే మాట్లాడిందో ప్రభువారు అన్నారు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా, ఇంటికి వెళ్ళిపోయి నీ పెనిమిటిని తీసుకురా, మీరు రాగానే నేను ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఆమె అంది, వెంటనే ఒక మాట అంది, అయ్యా నాకు పెనిమిటి లేడు అని అన్నది. అప్పుడు ప్రభువారు ఏమన్నారో తెలుసా, నువ్వు సత్యమే చెప్పితివి, నువ్వు నిజమే పలికితివి, నీకు పెనిమిటి లేడు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని అంటున్నారు. దేవుని బిడ్డ, నిజముగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు, నీ జీవితం ఎట్లా ఉందో, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో దేవుని దగ్గర చెప్పుకుంటేనే మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం ఇవ్వడం చాలా దేవునికి ఇష్టం, ఎందుకంటే ఆయన మనలను ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే పిలుచుకున్నారు. ఆశీర్వాదము ఇవ్వాలనే ఇష్టపడుతున్నారు. అంతేకాదు కీర్తనాకారుడు చెప్తున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు అని అంటున్నారు. అనగా దేవుడు ఎప్పుడు మనల్ని దీవించాలనే ఇష్టపడతారు. అయితే మన జీవితాన్ని పూర్తిగా యేసు ప్రభువారి దగ్గర చెప్పుకోవాలి నాన్న, దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా ప్రభువారి దగ్గరికి రావాలి. మన జీవితంలో ఎక్కడ మరణకరమైన పరిస్థితి ఉందో, ఎక్కడ శ్రమ ఉందో, ఎక్కడ దేవునికి నచ్చనిది ఉందో, ఎక్కడ దేవుని ఆశీర్వాదానికి ఆటంకకరమైన పరిస్థితి ఉందో, యెషయా భక్తుడు చెప్తున్నాడు. ఏమని అంటున్నారో తెలుసా, ఇదిగో మీ పాపములు దేవుని యొక్క కార్యములకు అడ్డుగా ఉన్నాయి అని అంటున్నారు. దేవుని బిడ్డ, మన జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే చాలు. అయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఆ ఊరి వారితో అంటున్నాడు, అమ్మా మీరు వెళ్ళి కొత్త పాత్రలో కొంత ఉప్పు వేసుకుని తీసుకురండి చాలు అని అన్నారు. దేవునికి స్తోత్రం.
దేవుని బిడ్డలారా, వీళ్ళు కొత్త పాత్ర తీసుకురావాలి, అందులో ఉప్పు వేసుకుని రావాలి. ఈ కొత్త పాత్ర అంటే ఏంటి అంటే, యోహాను సువార్త 3:3 యేసు ప్రభు వారు నికోదేముతో చెప్తున్నారు, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని నా తండ్రి రాజ్యములో ప్రవేశింపలేడు అని అంటున్నారు. అనగా నూతన పరచబడిన వారముగా ఉండాలి. ఆశీర్వాదాలు కానీ, జీవము కానీ, అద్భుతాలు కానీ మనము పొందుకోవాలంటే ఆయన కుమారులముగా, కుమార్తెలముగా మార్చబడిన వారముగా ఉండాలి. క్రొత్తగా జన్మిస్తేనే గాని అని అంటే, నికోదేము మరొక ప్రశ్న అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని, అయ్యా నేను ముసలివాడే అయిపోయిన తర్వాత నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా ఎలాగ నేను పుట్టగలుగుతాను అని అంటుంటే, ప్రభువారు చెప్తున్నారు, తల్లి గర్భంలోనికి మానవులుగా వెళ్ళి కనడం కాదు, నూతనముగా జన్మించబడడం అంటే మన జీవితంలో చేసిన దేవునికి విరుద్ధమైన ప్రతిక్రియ మనం ఒప్పుకున్న వారముగా ఉండాలి. 1 యోహాను 1:9 చెప్తుంది, మీరు పాపము చేసినట్లుగా మీరు నోటితో ఒప్పుకొనిన ఎడల మీరు నీతి ంతులుగా మార్చబడతారు. మనం ఒప్పుకోవాలి మనం పాపులం, నిజమే ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మనము దేవుని దృష్టికి యోగ్యులుగా లేకుండా అయిపోయామో, ఆ స్థితిని అంతటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభు వారు మనల్ని ఆశీర్వదించి నూతన పరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రొత్తగా జన్మించడం అంటే మన స్థితిని మార్చుకోవడం, మన అలవాట్లను మార్చుకోవడం, మనం ఈ లోక సంబంధంగా చేసిన ప్రతి ఒక్క దేవునికి విరుద్ధమైన క్రియలను మాని దేవుని చిత్త ప్రకారంగా జీవించడమే క్రొత్తగా జీవించడం. అంతేకాదు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటండి, యేసు ప్రభువారిని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఆహ్వానిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వారి జీవితాలు సరిచేసుకుని సరిచేయబడతారో వాళ్ళు నూతన సృష్టిగా, మళ్ళా పుట్టినప్పటి నుండి ఉన్న జీవితం కాకుండా ఇక నుండి నూతనమైనటువంటి సృష్టిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ క్రొత్త పాత్ర అని అనగా ఏంటంటే, యెషయా గ్రంథంలో చెప్తున్నారు, మన నిర్మాణకుడు శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరంటే, నిన్ను నన్ను తయారు చేసినటువంటి శిల్పి నిర్మాణకుడు. అంతేకాదు ఆయన పరమ కుమ్మరిగా నిన్ను నన్ను తయారు చేసి ఒక పాత్రగా సారి మీద పెట్టిన ఒక్కొక్క పాత్రగా, అందుకే యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నీ ఉండాలి అని అంటున్నారు. తిమోతికి అపోస్టలైన పౌలు గారు చెప్తున్నాడు, నా కుమారుడా తిమోతి, నా మన యజమానుడైన యేసు ప్రభు వారికి అర్హమైన పాత్రగా నీ ఉండాలి అని అంటూ ఉన్నారు. దేవుని బిడ్డ, క్రొత్తగా జన్మించడం అంటే దేవునిని అంగీకరించడం. అలాగే దానిలో ఏమి వేసుకుని రమ్మని చెప్తున్నారంటే, ఉప్పు వేసుకుని రమ్మంటున్నారు. దేవుని వాక్యము మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఎవరమండి? లోకానికే ఉప్పు. ఉప్పు దేనికి అసలు సాదృశ్యం అని అంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:6 మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా ఉండాలి. అంటే ఏంటంట, ఉప్పు రుచికరమైనది, జీవము గలది. ఎన్ని మంచి మంచి పదార్థాలు వేసి ఏది వండినా ఉప్పు వేయకపోతే దానికి అసలు రుచి అనేదే రాదు. అందుకే మనము ఎన్ని వేసుకున్నా సరే కంపల్సరీ ఉప్పు వేయాలి. అందుకే దేవుని వాక్యం కూడా మన జీవితము సారవంతమైందిగా ఉండాలి అంటే దేనితో పోలుస్తున్నారో తెలుసా అండి? ఉప్పు అని అంటున్నారు దేవుని బిడ్డ. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, ఎంతోమందికి దీవెనకరంగా మీరు ఉండాలి, ఎంతోమందికి మేలుకరంగా మీరు ఉండాలి, ఎంతోమందికి మీరు ఉపయోగకరంగా మీరు ఉండాలి, ఎంతోమంది క్షేమం కొరకు ప్రార్థించేవారుగా మీరు ఉండాలి అని అంటూ ఉన్నారు. దేవుని బిడ వాళ్ళు అలా లేరేమోనండి. ఇంతవరకు ఇశ్రాయేల్ ప్రజలను రానివలా ఉపయోగకరమైన వారిగా లేరు. ఇప్పుడు యేసు ప్రభువారే, యెహోవా తండ్రే, రక్షకుడు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు లోకమునకు ఉప్పైన వారుగా, మీ జీవితాలని మార్చుకున్న వారుగా, ఒక రుచికరమైన మీ మాటలు, మీ యొక్క నడవడి, సంభాషణ
ఎప్పటికీ కూడా దేవుని దృష్టికి యోగ్యమైందిగా, ప్రజలు బ్రతుకునట్లుగా కదండి. ఎలాంటి మాటలు అంటే ఒక చక్కని మాట, సంయోచితమైన మాట, వెండి పళ్ళములో విచిత్రమైన పండ్ల వంటిది అని దేవుని వాక్యం సామెతల గ్రంథంలో ఉంటుంది. అంతేకాదు మన మాటలు జీవముతో కూడినట్లుగా ఉండాలి. మంచి మాటలు ఎముకలకు పుష్టినిస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే గుండెలు బద్దలైపోయినట్లుగా ఉంటాయి. భయంకరమైనటువంటి వేదన, కన్నీరు, కొన్ని మాటల వల్ల ఎవరు చంపక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళే ఎక్కడికన్నా పోయి చచ్చిపోతే వదిలిపోతుంది అన్నట్లుగా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డ, మన జీవితాల్లో మన మాటలు జీవముగా ఉండాలి నానా. నీ మాటలు యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడినా వాళ్ళు బ్రతికేసేవారండి. వెంటనే బ్రతకడమే, వాళ్ళు వెంటనే గొప్ప కార్యాలు. భయంకరమైన వేశ్యగా ఉండి అందరూ వేశ్య వేశ్య అని తరుముకు వస్తే రాళ్లతో కొట్టాలనుకుంటే ప్రభువారు ఏమని పిలిచారు, అమ్మా నిన్నెవ్వరు ఏమనలేదా, నేను కూడా నిన్నేమి అనను అంటున్నారు. ఎంత ప్రేమగల దేవుడు అండి, ప్రేమగల మాటలు. యేసు ప్రభువారు అదే అంటున్నారు, మీరు జీవముగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నూతన పరచబడిన వారిగా, రక్షణ పొందిన వారిగా, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న వారిగా ఉండాలి. అంతేకాదు అలా ఉండి జీవితాలు, మాటలు, పరిస్థితులు మార్చుకోకపోతే కుదరదు. ఆ నోటి మాట కూడా మీది రుచికరంగా, మీ సంభాషణ కానీ, మీ యొక్క సహచర్యము కానీ, మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా రుచికరంగా ఉండాలి అని అనగానే, వీళ్ళు ఆ ఉప్పును తీసుకొచ్చి ఎలీషా ప్రవక్త గారికి కొత్త పాత్రలో తీసుకొచ్చి ఇవ్వగానే, ఎలీషా ప్రవక్త గారు ఆ నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ పాత్రను పట్టుకుని అందులో ఉన్న ఉప్పుని వంపివేశారు. అలా ఉప్పు అందులో వేయగానే అద్భుతం జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత్రగా బయటికి నువ్వు కనబడతావు, నీలో ఉండే జీవధార ఎంతోమందిని బ్రతికిస్తుంది. నీలో నుండి, మాటలో నుండి వచ్చే నీ మాట ఎంతోమందిని ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది. దేవుని బిడ్డలారా, కొందరు మాటలు అసలు ఆ దేవుని దృష్టికి కానీ, ఒకవేళ జీవముతో ఉండాలనుకున్న వారికి కానీ ఆసరాగా ఉండవు. అలాంటి పరిస్థితి కాకుండా మనము అలా ఉపయోగకరమైన వారిగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటిని బాగుచ్చేగానే మరణము కలుగకపోవును గనుక భూమియుని సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు ఏమైందంటండి, మంచిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ మంచివాడిగా ఉండాలి అని అనుకుంటున్నావా? సామెతల గ్రంథం చెప్తుంది, దయను సత్యమును ఎన్నడూ నీ నుండి పోనివ్వద్దు. దయ ఎలా వస్తుంది? మాటలో నీ దయ కనిపిస్తూ ఉంటుంది. సత్యము నీ యథార్థమైన జీవితంలో, నూతన పరచబడినటువంటి జీవితంలో కనిపిస్తుంది. అందుకే అలాగే ఎప్పుడైతే ఉంటావో దేవుని దృష్టికి, మానవుల దృష్టికి నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. నీ వల్ల కుటుంబం దీవించబడుతుంది, మన వల్ల అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని బిడ్డ, అలా దేవుని కొరకు ఒక ఉపయోగకరమైన పాత్రగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే అంగీకరించండి. ఎందుకంటే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. ఈ పరిస్థితులు ప్రపంచమంతా చుట్టుముట్టేస్తున్నాయి. దేవుడు ఈ యొక్క, చాలామంది ప్రపంచంలందరికీ తెలుసు, ఒక రోజున యుగాంతము రాబోతుంది అంటారు. దేవుని పిల్లలేమంటారంటే దేవుని రాకడ రాబోతుంది అని అంటూ ఉంటారు. ఆయన వచ్చే సమయానికి ఇదిగో ఈ యొక్క పంచభూతములన్నీ కూడా మహావేండ్రముతో, మిక్కటమైన వేడితో లయమైపోయే రోజులు రాబోతున్నాయి. దేవుని బిడ్డ, మనం ఏ పాటి వారము, అంతలో కనబడింతలో మాయమైపోయేవారం. అయితే ఈ జీవాన్నిచ్చిన యేసు ప్రభువారిని నువ్వు తెలుసుకున్నట్లయితే మనము ఉప్పుందా లేదా, ఒకవేళ రక్షణ పొందేశాము మేము అని అనుకుంటే మన జీవితాలు ఉప్పుగా ఉన్నాయా? మాట్లాడే విధానం కానీ, జీవించే విధానం కానీ, సహవాసం కానీ, మనం చేస్తున్న క్రియలు కానీ దేవుని దృష్టికి ఒక రుచికరంగా మనం ఉండగలుగుతున్నామా లేదా, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని బిడ్డ, మన స్థితులను మార్చుకోవాలంటే ఏ దేవుని దగ్గరికి రావాలో ఆ దేవుని దగ్గరికి వస్తే అద్భుతాలు చేసి ఆశీర్వాదకరంగా చేసే మంచి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి దేవుని కృప నీకు కావాలా? ఈరోజు నుండి ఎక్కువగా ప్రార్థన చేయి. ఎలీషా ప్రవక్త రాక
ఆ ఊరికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మీ కుటుంబాల్లోనికి వచ్చారు. ఇక్కడ నుండి ఎక్కడ ఎవరిని అడిగారో వాళ్ళు ఎలీషాన గారిని అడిగారు తప్ప అక్కడున్న ప్రజలు ఎవరిని అడగల. దేవుని బిడ్డ, నీవు కూడా జీవాధిపతి అని యేసు దగ్గరికి రా చాలు. ఎవరికి నీ సమస్య చెప్పుకోక్కర్లా. ఎవరి దగ్గర నీ జీవితాన్ని మరి వెల్లడిపరచుకోవాల్సిన పని లేదు. నీకున్నదంతటి సమస్య ప్రభు వారి దగ్గర తీసుకొస్తే చాలు. అద్భుతాలు చేసే మంచి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి దేవుని ఆశీర్వాదం మీకు కావాలా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, మా బ్రతుకులలో ఏది దేవా అన్ని మంచిగా కనబడి మరణకరమైన సమస్యగా ఏదున్నప్పటికీ ఈ వాక్యం వింటున్న బిడలు మా కుటుంబాల్లోనికి రానానా. మంచిగా చేయేసయ్య, బ్రతికించి యేసయ్య, సమస్యలను తీసివేయండి యేసయ్య, క్షేమాన్ని ఇవ్వండి యేసయ్య అని ఎవరైతే అడుగుతున్నారో తప్పక వారు జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. మిమ్మలను అంగీకరించి నూతన పరచబడిన వారికి ఉన్నట్లో సహాయం చేయమని మహిమను నీకు ఆరోపిస్తూ మా ప్రపంచం అంతటి పైన మీ యొక్క శాంతిని దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఆర్ అడ్రస్: డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, Gandhinagar, Nidavol, West Godavari District, Andhra Pradesh. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988769. Maa Chirunama Dr. B. Ravikumar, Melukolupuswaramu, Immanuelu Swastata Gruha Paricharyalu, Gandhinagar 2nd Veedi, Nidavolu, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 5343301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 7675988888.